టీడీపీ అక్కడ దుకాణం సర్దేసినట్లే ఒకప్పుడు రాజకీయాలలో బాగానే వెలిగిన కాసాని జ్ఞానేశ్వర్ తర్వాత వెనుకబడ్డారు ఇటీవల మళ్ళీ బయటకు వచ్చారు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పీఠం కట్టబెట్టడంతో కాస్త హల్చల్ చేయడం ప్రారంభించారు కానీ ఇప్పుడు మళ్ళీ జంక్షన్లోకి వచ్చేశారు ఇటువేళలో ఏం చేయాలో తోచన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ నాయకులకు తెలంగాణలో భవిష్యత్ లేదని క్లారిటీ వచ్చేసినట్లే ఇక ఎప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల గోదాలోకి దిగదు కేసీఆర్ పార్టీ భారాస ఉన్నంత వరకు అది గ్యారంటీ ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీకి దిగుతుందని కలర్ ఇచ్చారు కాసాని లిస్టులు కూడా రెడీ చేశారు ప్రకటనలు చేశారు రాజమండ్రి వెళ్ళొచ్చారు ఇదిగో జాబితా అదిగో పోటీ అన్నారు ఈలోగా తెలుగుదేశం పార్టీ నుంచి అనధికార లీక్లు వచ్చాయి తెలంగాణలో పోటీ చేసే పరిస్థితి ప్రస్తుతం లేదంటూ అబ్బే అవన్నీ ఫేక్ అని ఖండించారు కాసాని జ్ఞానేశ్వర్ ఇది జరిగి మూడు రోజులైంది ఇక్కడ కాసాని మిస్ అయిన చిన్న లాజిక్ ఏంటంటే చంద్రబాబు జైలులో ఉన్న కారణంగా మేనిఫెస్టో విడుదల ఆగింది లోకేష్ యువగళం ఆగింది మరి తెలంగాణ ఎన్నికలలో పోటీ ఆగదా నిజంగా తెలంగాణలో పోటీ చేస్తే ప్రచారం చేసేది ఎవరు ఆ సంగతి అలా ఉంచితే యాంటీ పార్టీల నుంచి కౌంటర్ ఎలా ఉంటుంది ప్రజాధనం కొల్లగొట్టి జైలులో ఉన్నారు అంటూ ఆరోపణలు విమర్శలు మొదలుకావా ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోతే ఆంధ్రలో ఏ రేంజ్ డ్యామేజ్ జరుగుతుంది ఎంత ఎగతాళి ఉంటుంది ఇన్ని తెలిసి తెలంగాణలో ఎందుకు పోటీ చేస్తారు ఇక ఇప్పుడు మిగిలింది ఒకటే కాసాని జ్ఞానేశ్వర్ తన దారి తాను చూసుకోవడం బీసీ నాయకుడు కనుక ఏదో ఒక పార్టీ చేరదీస్తుంది టికెట్ సంగతి హామీ ఇస్తే తప్ప ఈయన పార్టీ మారరు అలా టికెట్ ఎవరిస్తారు అన్న దానిని బట్టి పార్టీ మారడం ఉంటుంది ఇక తెలుగుదేశం పార్టీకి నేత ఎవరంటారా ఎవరో ఒకరు ఉంటారు లెటర్ హెడ్ మీద సంతకం పెట్టడానికి కానీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీని తెలంగాణ జనం మర్చిపోయారు సెటిలర్స్లోని తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గం మినహా మరెవరూ దాని గురించి ఆలోచించడం లేదు ఆ వర్గం కూడా ఇప్పుడు కాంగ్రెస్కు కొమ్ము కాస్తోంది అందువల్ల ఇక తెలుగుదేశం తెలంగాణలో దుకాణం సర్దేసినట్లే ఎటొచ్చి వైసీపీ మాదిరిగా తమ దృష్టి అంతా ఆంధ్ర మీదనే అని క్లారిటీగా ప్రకటించడం లేదు